అండ్ నేను మీ ఫైమ ఆర్ఎం 9 న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి मैं प्रेस मीट अरे जो जिला व्याप्त अन्नी प्राइवेट स्कूल प्रभुत्व पाठशाल मौलिक वसत एंतम विद्यार्थी मरी वारी तलदूल आवेदन व्यक्तमें प्राइवेट पाठशाल अक्रम यूनिफाम स्कूल यूनिफाम पाठ्यपुस्तक पाठशाल स्कूलों को तलदेन जो वारी आर्थिक परस्थित बाले मैं बैठक मैं वेरे गत्यंतर लेकर वाल वे अच्छे मैं वाल दी इन पड़त राष्ट्र व्याप्त में उठी प्रभुत्व पाठशाल मैं अलगे जिला प्रभुत्व पाठशाल मन ऊर मनबड़ी पन अभिवृद्धि पन इले वालक अदाटे विधा मत अभिवृद्धि पन चेयरि प्रती प्राइमरी स्कूल मैं अलगे हाई स्कूल वाल आधीन डीओ गारु चर्यको अभिवृद्धि पन चुनाव को एएसएफ यादव बूंद जिला पक्षा अलागे जिला व्याप्त में अन्नी प्रभुत्व पाठशाल मध्यान भोजन पधका नाण्यता लोपम जो इक चूस फुड पॉइजन जी हास्पिटल पाल विद्यार्थी वाल हास्टल वसति सर सो काबी मरी जिला यंत्रांगम वाल परगण वाल सीरियस ऐसा मैं विद्यार्थियों न्याय से एएसएफ यादव बोंद जिला पक्षा डिमांड चेस्तां जिला केन्द्र यादाद्रि जिला व्याप्त जरूरत प्राइवेट कॉर्पोरेट पाठशाल विद्यार्थी जो फीजु दोपड़ी पैन यादाद्रि भुवनगिरी जिला एएसएफ जिला कमिटी प्रेस मीट पेट्टडं जरिगिंदी यादाद्रि भुवनगिरी जिल्लालो जिल्ला विद्याशाख यंत्रांगं एट्लुंदंटे निम्मकु नीरेत्तिन चंदंगा यादाद्रि भुवनगिरी जिल्ला डीओ गारु उन्नारु काबट्टी जिल्ला व्याप्तंगा उन्नटुवंटि प्राइवेट कॉर्पोरेट पाठशालनु विच्चल विडिगा जीओ 42 नंबर्कु विरुद्धंगा आर्टिकल जीओ 42 प्रकारं असल ये स्कूल विद्या व्यापार चेसी यूनिफॉर्म्स बुक्स पेरीट व्यापार चेयकू का आ चटा व्यतिरेक यादाद्रि भुवनगिरी जिल्ला जिल्ला व्याप्त मोत्कूर वलिगोंड चौटुप्पल भुवनगिरी गुट्ट तदितर मंडला विच्चलविडिगा अनेक पाठशाल विद्यार्थुलनु विद्यार्थुल तल्लिदंड्रुलनु ముక్కుపిండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది కాబట్టి డిఓ గారు వెంటనే స్పందించి అలాంటి ఎవరైతే ఏ పాఠశాలలు అయితే విద్యార్థులను బుక్స్ యూనిఫామ్స్ షూ అన్ని కూడా మా కాలేజ్ మా స్కూల్లలే మా పాఠశాలలే కొనాలనే నిబంధన పెట్టి నడిపిస్తున్నారు కాబట్టి ఆ యొక్క పాఠశాలలను కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలను अंदर उ मेटीरियल ड्रेस मेटीरियल बुक्स षू तर वीजनी यादाद्रि भुवनगिरी जिला एएसएफ कमिटी पक्षा डिमेंड अदे विधा प्रभुत् स्कूल मन ऊर मन बड़े अने पधक जिला व्याप्त में उठी अकूल अमलपरची प्रती पाठशाल अभिवृद्धि చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో పెడుతున్నటువంటి మిడ్ డే మీల్స్ లో పౌష్టికమైన ఆహారం అందించి విద్యార్థులకు బలంగా ఉండేటట్టు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము మిడ్ డే మీల్స్ కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం వలన వాళ్ళ బిల్లులు పెండింగ్ లో పెట్టడం వల్ల వాళ్ళు నాసిరకమైన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు కాబట్టి దానిపైన కూడా దృష్టి సారించి జిల్లా అధికారులు స్పందించాలని కోరుతున్నాము అదే విధంగా ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో ఆ యొక్క ప్రైవేట్ పాఠశాలల్లో వాళ్ళ ఫీజుల ఎంత ఎల్కేజీకి ఎంత ఫీజు తీసుకుంటున్నారు యూకేజీకి ఎంత ఫీజు తీసుకుంటున్నారు 5th క్లాస్కి ఎంత ఫీజు తీసుకుంటున్నారు అనేది
వాళ్ళు చాట్ కొట్టిచ్చి స్కూల్ ఆవరణంలో వాళ్ళది పట్టిక పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా గవర్నమెంట్ గురుకుల పాఠశాలల్లో చూసుకున్నట్లయితే మొన్న ఈ మధ్యనే మోత్కూరులో 30 మందికి అస్తావస్త జరిగి విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి తీవ్ర అనారోగ్యానికి గురైన పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో కానీ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కానీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో కానీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదు. ఆ దానిపైన కూడా అధికారులు స్పందించి మంచి ఆహారాన్ని అందించి విద్యార్థుల చదువుకునేందుకు దోహదపడాలని ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాము. మన యాదాద్రి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్న గురుకులాలలో కూడా విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. మొన్న మన చౌటుపల్లి ప్రాంతానికి చెందిన కేసారం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, హైదరాబాద్ ప్రాంతం గురుకులంలో చదువుకున్న వ్యక్తి ఈరోజు జాయిన్ చేసి వస్తే తెల్లారే కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి అన్ని చర్యలపైన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర అధికార యంత్రాంగం, యాదాద్రి భువనగిరి జిల్లా యంత్రాంగం అంతా కూడా స్పందించి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ ఇంకా అందరి పరిస్థితి కొన్ని స్కూళ్ళల్లో ఇవ్వడం జరిగింది. మిగతా స్కూళ్ళల్లో యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ ఇంకా అందరి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు స్కూల్ బుక్స్, యూనిఫామ్ వెంటనే అందజేయాలని ఏఎస్ఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్లో దోపిడీని అరికట్టాలి. అక్కడ ఉన్నటువంటి పుస్తకాలను, డ్రెస్ మెటీరియల్ను సీజ్ చేయాలని డిఓ గారిని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో డిఓ ఆఫీసు ముట్టడిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు బడి కింద అన్నీ మరి ఒకసారి చెప్తున్నాము, మన ఊరు మన బడి ప్రోగ్రాం అన్ని పాఠశాలలకు అమలు చేసి విద్యార్థుల చదువుకు దోహదపడాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుడు అభిలాష్ గారికి ధన్యవాదాలు.